ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహలు ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు, జే బ్రాండ్కి వచ్చేస్తారు, అక్కడి నుంచి లెక్క మద్యానికి వస్తారు, అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు, అక్కడి నుంచి డ్రగ్స్కి అలవాటు అయిపోతారు. మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలోనే, ఈ విషయం కూడా ఈ మధ్యకాలంలో పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ వాళ్ళ యెల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైయీస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని, మన మీద నెట్టేయడానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు. వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5. వీళ్ళంతా కూడా ఓ ఎల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు. గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, పొద్దునే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి, చూడాలి కాబట్టి. చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ TV5ని అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుడిని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్యకాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు.
అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే, ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే, కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే, ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే, కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం.